హాయ్ హలో వెల్కమ్ టు లియా ఎంటర్టైన్మెంట్ సింధు మేనన్ ఒక మంచి నటిగా అందరికీ తెలిసిందే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో పలు చిత్రాలలో ఆమె నటించింది ఈరోజు ఆవిడ బర్త్డే సో సింధు మేనన్ బర్త్డే సందర్భంగా ఆవిడ గురించి స్పెషల్ స్టోరీ సింధు మేనన్ ఒక దక్షిణ భారత సినీ నటి తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఆవిడ నటించింది సింధు గారు బెంగళూరులో పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ పదిహేనున జన్మించారు సింధూ మేనన్ గారి సినీ జీవితం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పన్నెండు వరకు కొనసాగింది ఇక ఆవిడ బాల్యం విషయానికి వస్తే సింధూ గారు బెంగళూరులోని ఓ మలయాళీ కుటుంబంలో జన్మించారు ఆమెకి కార్తిక్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు అతడు మొదట్లో కన్నడ మ్యూజిక్ ఛానల్లో వీజేగా పనిచేసి ఆ తరువాత నటుడు అయ్యాడు సింధు మాతృభాష అయిన మలయాళమే కాకుండా తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో కూడా మాట్లాడగలరు ఇక సినీ జీవితానికి వస్తే సింధు మేనన్ గారు చిన్నతనంలోనే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు ఒక్కోనొక భరతనాట్యం పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన భాస్కర్ హెడ్డే ఆమెను కన్నడ దర్శకుడు కేవీ జయరామ్కు పరిచయం చేశారు అలా ఆమె పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రష్మి అనే కన్నడ సినిమాలో నటించారు తరువాత ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదమూడు సంవత్సరాల వయసులో ప్రేమ 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 అనే సినిమాలో కథానాయకగా నటించారు తెలుగులో చందమామ చిత్రంలో కూడా హీరోయిన్గా నటించి అందరినీ మెప్పించారు సింధు మేనన్ వైశాలి సిద్ధం త్రినేత్రం అలాగే మరిన్ని చిత్రాలలో కూడా ఆవిడ నటించడం జరిగింది తరువాత పదిహేను సంవత్సరాల వయసులో తెలుగులో భద్రాచలం తమిళంలో ఉత్తమన్ మలయాళంలో సముద్రం జన్మన్ అనే సినిమాలలో నటించడం కూడా జరిగింది ఇక సింధూ గారి వ్యక్తిగత జీవితానికి వస్తే యూకేలో స్థిరపడ్డ తెలుగు క్రైస్తవ కుటుంబానికి చెందిన డొమినిక్ ప్రభు అనే ఐటీ నిపుణ్ణి ఏప్రిల్ రెండు వేల పదిన వివాహం చేసుకున్నారు వీరికి ఓ కుమార్తె ఆమె పేరు స్వెట్లానా ప్రస్తుతానికి సింధూ గారు సినిమాలకి దూరంగా ఉంటూ కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు త్వరలోనే ఆవిడ మంచి పాత్రలతో మన ముందుకి రావాలని మనం అందరం కోరుకుందాం ఇంకొకసారి సింధూ గారికి మా లియో ఛానల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ఇదండి సెలబ్రిటీ స్పెషల్ రేపు ఇంకొక సెలబ్రిటీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్